నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. నీటి పారుదల శాఖలో అవినీతి చేప, ఏసీబీ వలలో చెన్నూరు ఇరిగేషన్ ఏఈ చేతన్. కాంట్రాక్ట్ వర్క్ డిపాజిట్ అమౌంట్ 79,000 రూపాయలు రిలీజ్ చేయడానికి కాంట్రాక్టర్ చంద్రశేఖర్ రెడ్డికి 5,000 రూపాయలు డిమాండ్ చేసిన ఏఈ చేతన్. 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం. ఈరోజు సాయంత్రము చెన్నూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ఏఈ జాడి చేతన్ గారు 5,000 రూపాయలు బాధితుడి దగ్గర నుంచి లంచంగా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండ్గా దొరికారు. బాధితుడు బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి. ఈయన కాంట్రాక్టరు, కృష్ణంపేటకు చెందినవాడు. ఈయన 2016-17 సంవత్సరంలో మిషన్ కాకతీయ పనులు చేయడం జరిగింది. ఆయన మిషన్ కాకతీయ పనులకు సంబంధించి ఆయనకి ఎఫ్ఎస్డి, ఈఎండి మొత్తం 79,000 రూపాయలు ఆయనకి తిరిగి రావాల్సి ఉంది. డిపాజిట్గా చేసిన ఆయన పనులకు సంబంధించిన ఆయన డిపాజిట్గా సమర్పించిన పైసలు, అట్టి వాటిని చెల్లించడానికి ఆయన ఎండి అవసరము. ఎండి రిపోర్ట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి వెళ్తే ఆ పైసలు ఆయనకి తిరిగి వస్తాయి. ఆ ఎండి పంపడం కోసము 3 నెలలుగా ఆయన తిరుగుతున్నాడు కార్యాలయం చుట్టూ. ఒక 5,000 రూపాయలు ఇస్తే కానీ నేను పంపనని చెప్పి ఆయన ఆపుకుంటూ వచ్చాడు. 5,000 రూపాయల డిమాండ్ మీకు గత్యంతరం లేక ఒప్పుకొని మాకు ఒక 3 రోజుల క్రితం సంప్రదించడం జరిగింది. ఈరోజు 5,000 రూపాయలు ఆయనకి జాడి చేతన్ ఏఈ గారికి బాధితుడు బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి చెల్లిస్తుండగా నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆయన అరెస్ట్ చేసి కరీంనగర్ స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టులో హాజరు నిమిత్తం తీసుకుని వెళ్తున్నాము కేసు పరిశోధనలో. సార్, ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలంటున్నా? ఎవరు ఏ అధికారి లంచం అడిగినా కూడా 1064 కానీ లేదా డిఎస్పీ కరీంనగర్ ప్రస్తుతం ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మెంబర్ అయినటువంటి 9154388954 ఈ నెంబర్ కనుక సంప్రదిస్తే తప్పకుండా అటు అవినీతి అధికారుల మీద మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, నా పేరు వివి రమణమూర్తి, ఏసీబీ డిఎస్పీ కరీంనగర్ అండి, ఇన్ఛార్జ్ ఆదిలాబాద్. ఆత్రేయపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో యూటీఎఫ్ 51వ ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. మొదటగా ఉద్యమ నాయకులైన అప్పారి వెంకటస్వామి, చెనుపాటి లక్ష్మయ్య, వత్సవాయి సూర్యనారాయణరాజు గార్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎస్ జ్యోతి బసు గారు పతాకావిష్కరణ గావించి ఈ 50 సంవత్సరాల కాలంలో యూటీఎఫ్ చేసిన సేవలను కొనియాడారు. సంఘం సాధించి పెట్టిన రీగ్రూపింగ్ స్కేల్స్ గురించి, కౌన్సిలింగ్ విధానం గురించి, అప్రెంటిస్ రద్దు తదితర విషయాల గురించి మాట్లాడారు. సమరశీల ఐక్య పోరాటాల ద్వారా ఉపాధ్యాయులకు సౌకర్యాలు కల్పించడంలో యూటీఎఫ్ ముందుందని వక్తులు కొనియాడారు. సంఘం పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. అన్ని సాధించుకున్నాం. 50 సంవత్సరాలలోపు ఆస్తులు కానీ పిల్లలు కానీ ఇవన్నీ కూడా సమకూర్చుకొని 50 సంవత్సరాలు దాటిన తర్వాత మనం సుఖంగా రిటైర్మెంట్ సందర్భంలో అవన్నీ చేసుకునే పరిస్థితి ఉంది. మనిషిగా ఆ విధంగా ఉంటే ఈ రోజున సామాజికంగా కూడా, రాజకీయంగా కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు కావస్తున్న పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాబోతా ఉన్నాయి. అదే సందర్భంలో మనం యూటీఎఫ్గా మన ఉపాధ్యాయులు సంఘం పెట్టి చెన్నిపాటి లక్ష్మయ్య లాంటి వాళ్ళు మనకు కావలసినటువంటి ఆ రాయితీల కోసం, హక్కుల కోసం కడల ఇది బతకలేని బడిపంతుల నుంచి బతకగలిగే కారుల్లో తిరిగే బడిపంతులకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఈ రోజున ఒక్క ఉపాధ్యాయ ఉద్యమం, ముఖ్యంగా చెన్నిపాటి లక్ష్మయ్య గారు వారసులం కనుక 74లో ఒక చారిత్రమైనటువంటి సంఘటనలు, పరిస్థితుల వల్ల విభజన ఉద్యమాల్ని కనుక సైతం అడ్డుకొని ఆ విధంగా మనం పోరాటంతోనే ఇది ఐక్యత సమైక్యతతో పనిచేయాలని
అధ్యయనం అధ్యాపనం సామాజిక హక్కులని బాధ్యతల్ని కూడా రెండు నేత్రాలుగా మనం తీసుకోవాలని మన సంఘంగా మనం పనిచేస్తున్నాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని, మందులు బయట నుండి తెచ్చుకోమంటున్నారని, మేము డబ్బులు లేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాం, మరి బయట నుండి ఖరీదు చేసి తెచ్చుకోమంటే ఎలా అని రిపోర్టర్లకు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అవి చెప్తుంది, మీరు మాట్లాడండి. అడగడానికి వస్తే ఆ మేడం ఏమంటుంది, ఇప్పుడు పెట్టాం మేము, అవసరం లేదు, పొద్దున పెడతాం, ఇప్పుడు పెడితే ఆయనకు ఫీవర్ అది ఫిక్స్ వచ్చేస్తుంది అని చెప్పేసి అద్దని చెప్పింది. ఎప్పుడు చెప్పారు? నైట్ చెప్పింది, నైట్ పొద్దున ఎన్ఫెన్సీ ఆ మేడము, అంటే ఇంకొక మేడం, ఆ మేడం పొద్దున డ్రెస్సెస్ చేసిన మేడం కాకుండా ఇంకొక మేడము ఉంది నైట్. ఆ మేడం మాకు చెప్పిన తర్వాత ఆ మేడం కడితే అవసరం లేదు, మేము ఇప్పుడు ఇవ్వము, మా గెలిచి మేము అది చేస్తాం అని చెప్పేసి అని అన్నది, అంటే ఇవ్వలేదని చెప్పేసి పొద్దున ఇస్తారు కదా అని చెప్పేసి మేము అక్కడ వచ్చి అడిగింది. పొద్దున ఏమి ఇచ్చాము? ఇవ్వలేదు. అది ఇన్స్టాలెంట్ బట్టి మీకు ఎలా లేదు, మీకు ఒప్పుడు ఏ గ్లూకోజ్ పెట్టలేరు, గ్లూకోజ్ బాటిల్ నైట్ రెండు అన్నారు, ఒకటే పెట్టారు. ఇప్పుడు జ్వరం తగ్గిందా? జ్వరం అయినకు గంటకు ఒకసారి వస్తూ పోతుంది. పెట్టినా చిన్నది పెట్టినా కదా, ఇప్పుడు పెట్టినాం కదా, పెట్టేసినాం రాసి ఇచ్చినాం. అయితే నైట్ వాళ్ళు ఇచ్చేసినట్టు రాసి, వాళ్ళు నైట్ వాళ్ళు ఇచ్చేసినట్టు రాశారు. మార్నింగ్ అయితే నేను చెప్పాను కదా, నైట్ చెప్పాలా కదా మేడం, అంటే చాలా ఫీవర్ వచ్చినాం, నైట్ మేడం మార్నింగ్ చూసి చెప్పినా కదా, మీరు చెప్పారు మేడం నైట్ మా ఆయన సీరియస్ అని చెప్పేసి అంత దూరం నుంచి వచ్చినాం మేడం. మేడం ఇక్కడ సీరియస్గా చెప్పేసి వచ్చినా వాళ్ళు చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తాను నైట్ వరకు చెప్పండి కదా, నన్ను బాగా ఫీవర్ వచ్చి నేను మార్నింగ్ చెప్పినా కదా, నేనైతే వద్దునే చెప్పాను మేడం. ఇప్పుడు అది రాసింది ఎవరు, నైట్ డ్యూటీ వాళ్ళ, డే డ్యూటీ వాళ్ళ? మరి నైట్ డ్యూటీ రాసినప్పుడు మా ఈయన పెట్టారు రాస్తారు, ఒక్కసారి మీరు ఆలోచించండి. పీసీఎం రాయలేదు, చూడండి అట్లేదు, మీ గురించి అట్లేదు, నైట్ డ్యూటీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. జ్వరం వస్తుంది అని నేను చెప్పేసిన, తీసుకొచ్చారు పెట్టేసిన, మీరు వచ్చారు మెడికల్ నుంచి తీసుకొచ్చారు. బయట మెడికల్ ఇక్కడ మెడికల్ చెప్పండి, కొన్నారా? కొనుక్కున్నాం మేము బయట నుంచి. స్టాక్స్ ఉన్నాయి స్టాక్స్ ఉన్నాయి లోపల ఇంటి ఉంది తెలుసా మీకు? పిసిఎం ఆరోగ్యశ్రీ అప్లోడ్ అయిన వాళ్ళకి ఇస్తున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి జ్వరంతో నిన్న కడం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన అజార్ అడ్మిట్ కావడంతో కాలం చెల్లిన సెలైన్ పెట్టిన సిస్టర్. కాలమైన సెలైన్ ఎందుకు పెట్టారని అడుగగా ఇంకా పనిచేస్తుందని చెప్పిపోయిన సిస్టర్. వెంటనే సెలైన్ను మార్చిన హాస్పిటల్ సిబ్బంది. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ పేషెంట్స్, బంధువులు, అధికారులు స్పందించి పేదలకు వైద్యం అందే విధంగా చూడాలని అంటున్నారు. వేరే పేషెంట్స్ భయపడతారు, అందరూ వైద్యం కొ
పొందుతున్నాను ఇక్కడ, మాది పెట్టడం జరిగింది అని అందరు భయపడతారు. మీరు తీసుకొచ్చి మేడం మేడం ఏం జరుగుతా అంటే ఇక్కడ దాన్ని తీసిపారేసి మీకే మా అక్కడ వరకు ఇష్యూ లేదు ఏంటంటే ఇలాంటి ఇంకా ఫర్దర్ గా చూడడం వల్ల జరుగుతాయి ఎట్లా ఇష్యూ అనేది. ఇప్పుడు మావానికి అది ఎక్కని ఎక్కాలని మేము చూసినాం కాబట్టి ఏం కదా మొత్తం ఎక్కినాక మరి ఏమన్నా వైద్యం వికటించి ప్రాణాల తీసుకొస్తే దానికి బాధ్యత లేవదు. మేము ఇక్కడ వైద్యం పొందడానికి వస్తున్నాము, ఇక్కడ మేము బీమార్ కావడానికి రావట్లేదు, వైద్యం రికవర్ అవడానికి వస్తుంది. ఫీవర్ వచ్చింది, సిలైన్ పెట్టిండు, అది ఎక్స్పైర్ 5 మంత్స్ బిఫోర్ అయిపోయింది. మళ్ళీ మా తమ్ముడు చూసి అది తీయమన్నాడు, వాళ్ళు తీసి పాడేసిండు. అన్ని ఎక్స్పైర్ డబ్బాలు ఉన్నాయి, వాళ్ళు అక్కడ స్టోర్ నుంచి ఇప్పుడు వాడేసిండ్రు. అది ఎట్లా పరిస్థితి ఎట్లా, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఖానాపూర్ బాగా ట్రేడింగ్ జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది. వచ్చింది లింగాపూర్ మాది, ఇక్కడ మేడం అడ్మిట్ చేశారు. మళ్ళీ గ్లూకోజ్ పెడుతున్నారు, సిలైన్ పెడుతున్నా అన్నారు. సిలైన్ పెట్టుంది, అది ఎక్స్పైర్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. అది 5 మంత్స్ బిఫోర్ ఎక్స్పైర్ అయింది. మళ్ళీ అది తీసి వాడేసిండు మా తమ్ముడు చూసిండని మంచిగా అయింది. లేకపోతే ఇక్కడ ముసలోళ్ళు వాళ్ళకు ఏం చదువు రాదు, ఏం రాదు, వాళ్ళకి ఎట్లా వాళ్ళు ఎట్లా చూస్తారు, అది పరిస్థితి ఏంటి. గవర్నమెంట్ హాస్పిటల్ ఖానాపూర్. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆదివాసీల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ కృషి చేస్తుందని ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక్ తిరుపతి పేర్కొన్నారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో గల కోమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నేటికి గిరిజన ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడి అభివృద్ధి చేసే దిశగా పనిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆదివాసీలు పాల్గొన్నారు. ఈ రోజు ప్రత్యేకంగా ఆగస్టు 9 నాడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలని వాళ్ళు గుర్తించి ఈరోజు ప్రపంచంలో ఉన్న ఆదివాసులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆదివాసీ ఉత్సవాలు జరుపుకుంటారు. అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గత సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచే చూస్తున్నాం గవర్నమెంట్ వస్తూనే పోతున్నాయి, దీనికి ప్రత్యేకమైన గుర్తింపు లేదు. ఈ రోజు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఉత్తర కంచి గ్రామంలో గ్రామదేవత పాదాలమ్మ అమ్మవారి ఆలయంలో గురువు చీకట్ల వెంకటేశ్వరరావు మాస్టర్ నిర్వహించిన మొదటి శుక్రవారం పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తర కంచి గ్రామస్తులు పాల్గొని అమ్మవారి తొలి శ్రావణ శుక్రవారం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆనంద కర్పూర నీరాజనం దర్పయామి, నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హర హర మహాదేవ శంభో శంకర మనోహరం విబోధదామితే దేవదేవర ప్రభేదమో పాపాంతకారం దురత నివారాయ ప్రత్యాన్న దీపం మనసే ప్రదీపాయ ఓం సర్వే జనాసుకో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. పాదాలమ్మ తల్లి మాతా సహిత సకల దేవతా సర్వదేవాభ్యో నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. గోవింద 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 గోవింద. నాగుల పంచమిని పురస్కరించుకుని నాగదేవత ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నాగదేవత ఆలయం ఆవరణలో పుట్టలో పాలు పోసి నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ ప్రెసిడెంట్ ప్రసాద్ బాబు, జనరల్ సెక్రటరీ జి రవికుమార్, వైస్ ప్రెసిడెంట్ బి శ్రీకాంత్ మరియు నరేష్,
గోపీకృష్ణ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బాబు అన్ని విధాలుగా మంచి జరుగుతున్నది. పబ్లిక్ కూడా పబ్లిక్ 5,000 దాకా పబ్లిక్ వస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఓ 10-20 ఏళ్ళ కింద నుంచి ఉంది. 20-25 ఏళ్ళ కింద నుంచి ఉంది. ఓ చాలా డెవలప్మెంట్ అయ్యారు పబ్లిక్. మన పబ్లిక్ కూడా మాకు అందరూ సహకరిస్తే అందరూ మంచిగా ఉంటారు. మన ఇక మనమే చేసుకుంటున్నాం. తలాపని చేసుకొని డెవలప్మెంట్ చేసుకుంటున్నాం మనమే. ఏం లేదు, అంతా మంచిగా ఉంది. అందరు సహకరిస్తున్నారు. ఇంకా కొద్ది సహకరిస్తే ఇంకా మంచి మంచి అవుతుంది. ఇంకా విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు అనగా శ్రావణ శుద్ధ పంచమి. ఈరోజు నాగుల పంచమి అని అంటారు. ఈ నాగుల పంచమి రోజు ఎవరైతే నాగదేవత పూజ చేయడము, పుట్టలో పాలు పోయడం ద్వారా సర్పదోషాలు, నాగదోషాలు, అలాగే సంతానం కాని వాళ్ళు, వివాహం కాని వాళ్ళు ఆ నాగదేవతను పూజించడం ద్వారా శీఘ్రముగా సంతానము, ఆయురారోగ్యములన్నీ కూడా కలిగి అందరికి కూడా శుభాలు కలుగుతుంది. అలాగే ఈ యొక్క పంచమి రోజు పుట్టలో ఎందుకు పాలు పోస్తామంటే మనలోనేటువంటి అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానమనే వెలుగుని ఆ పరమశివుడు ప్రసాదిస్తాడు కాబట్టి, ఆ పరమశివుడి యొక్క ఆభరణమే ఆ సర్పదేవత కాబట్టి, ఆ నాగదేవత పాలు పోయడం ద్వారా మనలోని అజ్ఞానాన్ని తీసి జ్ఞానమనే వెలుగును ఆ పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు కాబట్టి అందరూ ఈరోజు నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోయడం జరుగుతుంది. అలాగే నాగదోషాలు, సర్పదోషాలు ఏవి ఉన్నా కూడా ఈ నాగ పంచమి రోజు పాలు పోయడం ద్వారా అందరికి కూడా శుభం కలుగుతుంది. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలో శాతవాహన వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నీ ముఖ్య ఉద్దేశం ప్రతిభ ఉన్న వారిని వెలికి తీయడం కోసం నిర్వహించడం జరిగింది. ఆటలు ఆడడం ద్వారా మానసికంగా శారీరకంగా దృఢమవుతారని టోర్నీ నిర్వాహకులు తెలియజేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ఈరోజు సమాచార హక్కు చట్టం 2005 పై పౌరుల సమీక్ష చైతన్య సదస్సు నిర్వహించారు. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకునే అధికారమే సమాచార హక్కు. సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్లినా పని చేయించుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టడం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం భారతదేశమంతటా అమల్లోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకుని ప్రభుత్వ పనులపై సమాచారాన్ని పొందవచ్చని తెలియజేశారు.
నా పేరు కూడూరు సామిరెడ్డి, యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టేజ్ తెలంగాణ కంపెనీ, ఉమ్మడి కర్మారెడ్డి జిల్లా కన్నరు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆదేశాల మేరకు యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో మరి జిల్లాలోని ప్రతి మండలం లోపల కన్వీనర్లు, కో కన్వీనర్లను మరి యునైటెడ్ ఫోరం తరఫున మరి ఎన్నుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో ఈరోజు వినామక మండలంలో మరి కన్వీనరు, కో కన్వీనరు ఎంపిక చేయడం జరిగింది. మరి ఇక్కడ కన్వీనర్గా గూటం సమిరెడ్డి గారు, మరి కో కన్వీనర్గా వెంకన్న గారిని, మరి వివిధ మరి శాఖలకు సంబంధించి ఈరోజు కమిటీ వేయడం జరిగింది. మరి ఇదే విధంగా సమాచార చట్టం ఏర్పడి ఇప్పుడు 19 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కమిషనర్లను ప్రభుత్వం నియమించలేదు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి కమిషనర్లను నియమించి ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందో ఆ పథకాలు ప్రజలకు చేరాలంటే మరి ఆ ప్రజలను ముందుకు తీసుకువెళ్ళడానికి కొరకు మా యునైటెడ్ ఫోరం ఎప్పుడు ముందు ఉంటుంది. అదే క్రమంలో ప్రతి మండలంలో, గ్రామాలలో ఏవైతే సంక్షేమ పథకాలున్నాయో ప్రజలకు చేరే విధంగా మరి కృషి చేయడానికి కొరకు మరి మేము ఈ కమిటీలు వేయడం జరుగుతుంది. మరి సంక్షేమ పథకాలు మరి పతులు ఎవరికైతే అర్హులు ఉన్నారో వారికి అందాలనే ఉద్దేశంతో ఈ కమిటీలు వేయడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా తొందర చొరవ తీసుకొని మరి రాష్ట్ర కమిషనర్లను నియమించి వారు చేసే సంక్షేమ పథకాలను మరి ప్రతి పౌరునికి వారి అర్హులకు అందే విధంగా కృషి జరిగేందుకు మేము కూడా ఒక పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి తొందరనే కమిషనర్ నియమించాలని మనం చేస్తాం.